టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కంగారు గడ్డపై దుమ్ము రేపాడు. పోర్త్ టెస్టులో భారత జట్టును లీడ్ చేస్తున్న బుమ్రా 5 వికెట్లతో ఆసిస్ను దెబ్బకొట్టాడు. ఈ క్రమంలో పలు అరుదైన రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు. పోర్త్ టెస్ట్ 2వ రోజు అలెక్స్ క్యారీని అవుట్ చేసి 5 వికెట్ సాధించాడు. ఓవరాల్గా బుమ్రాకు ఇది టెస్టుల్లో 11వ 5 వికెట్ హాల్ కాగా సారథిగా మొదటిది. ఈ క్రమంలో టెస్టుల్లో 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన టీమిండియా క్యాప్టెన్ల సరసన బుమ్రా చేరాడు. అతడి కంటే ముందు వినోద్ మన్కడ్, బిషన్ బేడీ, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే ఈ ఘనత సాధించారు. ఇదిలా ఉంటే టెస్టుల్లో టీమిండియా తరపున అత్యధిక సార్లు 5 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మలను బుమ్రా వెనక్కి నెట్టాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలలో అత్యధిక సార్లు 5 వికెట్లు తీసిన బౌలర్గాను జస్ప్రీత్ బుమ్రా కొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు 7 సార్లు 5 వికెట్ల ప్రదర్శన కనబరిచాడు. ఈ నేపథ్యంలోనే దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ రికార్డును సమన్ చేశాడు. కపిల్ దేవ్ కూడా ఇప్పటికే 7 సార్లు 5 వికెట్లు తీశాడు. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసేందుకు జస్ప్రీత్ బుమ్రా అడుగు దూరంలో నిలిచాడు. ఆసీస్ టూర్లో భారత్ 5 టెస్టుల సిరీస్ ఆడనుండడంతో బుమ్రాకు ఈ రికార్డు అందడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఇదిలా ఉంటే 5 వికెట్ల ప్రదర్శనతో ఆసియా జట్లలో ఈ ఘనత సాధించిన 2వ బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. వసీం అక్రమ్, ఇమ్రాన్ ఖాన్, వకార్ యూనిస్ వంటి దిగ్గజాల రికార్డులను బ్రేక్ చేశాడు. కాగా టెస్టుల్లో అత్యధిక సార్లు 5 వికెట్ హాల్ సాధించిన భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానంలో ఉన్నాడు. అశ్విన్ 37 సార్లు 5 వికెట్ల ఘనత సాధించాడు. అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, కపిల్ దేవ్, బిఎస్ చంద్రశేఖర్ టాప్ 5లో ఉండగా బుమ్రా 9వ స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉంటే బుమ్రా 5 వికెట్ల దెబ్బకు ఆస్ట్రేలియా 104 పరుగులకే కుప్పగూలింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో భారత్కు 46 పరుగుల ఆధిక్యం దక్కింది. తరువాత 2వ ఇన్నింగ్స్లో ఓపెనర్లు జైస్వాల్, కేఎల్ రాహుల్ చెలరేగడంతో భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది.